మేడం కుకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ తన ప్రచారాన్ని అయితే చాలా రోజులుగా ఉద్రతంగా మొదలెట్టింది ఇప్పుడు ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు దీనికి చిరంజీవి అఖిల భారత అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారు ఉన్నారు ఆయన నడికి ఇక్కడ ఎలా జరుగుతుందని చెప్పి ఒకసారి అడిగారు సార్ చెప్పండి సార్ ఎలా జరుగుతుంది సార్ ఇది కుకట్పల్లి బీజేపీ జనసేన అభ్యర్థి శ్రీ ముమ్మాడి ప్రేమ్ కుమార్ గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు డెఫినెట్ గా ఇక్కడికి జనసేన ఎమ్మెల్యేగా ఆయన నెగ్గి అవకాశం చాలా అవకాశం కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ తోటి డెఫినెట్ గా ఇక్కడ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు సునాయాసంగా జరిగిపోవచ్చు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో మెగా కుటుంబానికి అడ్డలాంటిది కుటుంబం అనేది అట్ ద సేమ్ టైం జనసేన పార్టీ మీద ఈ తెలంగాణలో రాష్ట్ర ప్రజలంతా ఆకర్షితులై జనసేన పార్టీ నాయకత్వం లేదా మోడీ గారి నాయకత్వం గాని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గాని కావాలని చెప్పేసి ఈ ప్రజలంతా కోరుకుంటున్నారు ఏదైనా కానీ ముఖ్యంగా ఈ జంట నగరాల్లో కుకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రేమ్ కుమార్ గారిని నిగ్గించుకోవడానికి మెగాభిమానులు కానీ జన సైనికులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా ఒక్కొమ్మడిగా ఈ అభ్యర్థిని నిగ్గించుకోవాలి జనసేన పార్టీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించాలని దృఢ నిశ్చయంతో ఉండడం వల్ల డెఫినెట్ గా ఈ ఎన్నిక అనేది చాలా సునాయాసంగా నెగ్గి ఆయన అసెంబ్లీకి వెళ్తారు మేము అంత ఆశిస్తా ఉన్నాం అలాగే చిరంజీవి యువత తరపున మీరు కూడా ప్రచారం చేస్తున్నారు ఈ రోజు కూడా కొన్ని ప్రచారం కూడా చేశారు మార్నింగ్ కూడా అంటే ఈసారి చిరంజీవి పార్టీ చిరంజీవి గారి అభిమానుల తరపున కూడా మీరు వస్తున్నారు అనుకోవచ్చు అంటే మేము ఎప్పుడు కూడా జనసేనకి మెగాభిమానుల తరపున పూర్తి మద్దతు తెలుపుతూనే ఉన్నాం ఇక్కడ తెలంగాణలో కూడా మా మద్దతు సంపూర్ణంగా తెలియజేశాం అంటే ఈసారి మాత్రం కంప్లీట్ గా చిరంజీవి గారు కానీ చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా జనసేన పార్టీకి పూర్తి మద్దతు వస్తుంది ఈసారి కుకట్పల్లిలో కూడా అనుకోవచ్చు సార్ ఆల్రెడీ మేము మద్దతు తెలుసామంటే మెగా కుటుంబంతో మద్దతు ఉన్నట్టు లెక్క కాబట్టి డెఫినెట్ గా